హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయినా మనకు మొటిమలు ఎందుకు వస్తాయి, ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు మన బాడీలో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి, అలాగే మందు త్రాగితే మత్తు ఎందుకు వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను. మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటిని #Q2B అని మీ క్వశ్చన్ని కామెంట్ చేయండి. మీ క్వశ్చన్ని నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం? మీరు చూస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్స్పైరీ టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు మన బాడీలో ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయి? మీరు ఎప్పుడైనా టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు కంపల్సరీగా ఎక్స్పైరీ డేట్ని చూసి వేసుకోండి. ఒకవేళ ఎక్స్పైర్డ్ అయిన టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అయితే దీంట్లో 2 టైప్స్గా జరుగుతాయి. ఒకటి, ఆ టాబ్లెట్ యొక్క పవర్ పోతుంది, అది వేసుకున్నా వేస్ట్, ఏమీ పని చేయదు, కానీ బాడీలో డీగ్రేడ్ అయ్యి యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి, వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక రెండో రకమైన టాబ్లెట్స్ టాక్సిక్గా మారుతాయి, ఇవి చాలా ప్రమాదకరం. ఈ టాబ్లెట్స్ స్థిరత్వాన్ని కోల్పోతాయి, మెటబాలైట్స్గా మారిపోతాయి. మెటబాలైట్స్ అంటే జీవక్రియ. మన బాడీకి ఈ మెటబాలైట్స్ హ్యాండిల్ చేసే శక్తి లేదు, దీనివల్ల మన లివర్కి కిడ్నీకి బాగా డ్యామేజ్ అవుతుంది, వేరే ఆర్గన్స్ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో టాబ్లెట్ వేసుకునే ముందు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసి వేసుకోండి. ఒకవేళ మీ పేరెంట్స్ టాబ్లెట్స్ వేసుకుంటుంటే వాళ్ళ టాబ్లెట్స్ చూసి ఇవ్వండి. క్వశ్చన్ నెంబర్ 2, మనకు మొటిమలు ఎందుకు వస్తాయి? మనకు మొటిమలు రావడానికి గల ప్రధాన కారణం మన చర్మంలో ఉండే సెబీసియస్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్ సెబమ్ అనే ఆయిల్ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన చర్మానికి ఉంటే హెయిర్స్తో పాటు హోల్స్ కూడా ఉంటాయి, ఆ హోల్స్ ద్వారా ఈ సెబమ్ స్కిన్ సర్ఫేస్కి వస్తుంది, దీనివల్ల మన చర్మం మీద తేమ ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ చర్మం మీద డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి, ఈ సెబమ్ బయటకు రాకుండా అవి ఆపుతూ ఉంటాయి, దానివల్ల సెబమ్ అక్కడే పెరుగుతూ పోతుంది. ఫేస్ మీద చిన్న చిన్న బొడిపెళ్ళలాగా ఏర్పడతాయి. ఈ సెబంలో మంచి న్యూట్రిషన్స్ ఉండడం వల్ల ఈ స్కిన్లో ఉండే బ్యాక్టీరియాకి ఇంతకంటే ఏం కావాలి, బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో అక్కడికి వచ్చి చేరుతుంది. బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. మన ఇమ్యూన్ సిస్టమ్కి ఈ విషయం తెలిసిన వెంటనే బ్లడ్ని ఇమ్యూన్ని రాకెట్ స్పీడ్లో పంపుతూ ఉంటుంది. బ్లడ్లో ఆ ఏరియానంతా రెడ్గా మారుస్తుంది, ఇమ్యూన్ ఆ బ్యాక్టీరియానంతా చంపేస్తుంది. సో ఈ ప్రాసెస్ వల్ల మనకు పింపుల్ అనేది వస్తూ ఉంటుంది. నెంబర్ 3, మందు తాగితే మనకు మత్తెందుకు వస్తుంది? మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారనుకుందాం. ఫ్రెండ్ బాగా బలవంతంగా చేశాడని ఫుల్గా తాగేశారు, ఫుల్ కిక్ అండ్ రూమ్ అంతా గిరిగిరా తిరుగుతూ ఉంది, నిద్ర పట్టడం లేదు, వామిటింగ్ చేసుకొని లోపలిది బయటకు వచ్చేంత వరకు మీకు నిద్ర రాదు, తల తిరగడం ఆగదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదంతా జరగడానికి గల కారణం మన చెవిలో ఉండే ఇన్నర్ ఎయిర్. ఈ ఇన్నర్ ఎయిర్లో సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి. ఈ కెనాల్స్ ఎండోలిఫ్ అనే ఫ్లూయిడ్తో టోటల్గా ఫిల్ అయి ఉంటుంది. ఇన్నర్ ఎయిర్ కపిలా అనే సెల్స్ ఉంటాయి, ఈ సెల్స్ చిన్న చిన్న ఎయిర్స్తో కప్పబడి ఉంటుంది, దీన్ని అంతా వేస్ట్ బ్లడ్ సిస్టమ్ అంటారు. ఇవి మనిషిని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి పనిచేస్తుంది. ఆల్కహాల్ తాగినప్పుడు అది బ్లడ్లో కలిసి అది బ్లడ్ని థిన్గా చేస్తుంది. ఇన్నర్ ఇయర్ ఆ థిన్ బ్లడ్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది, ఫ్లూయిడ్స్ కపుల సెల్స్కి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది, దీనివల్ల ఇన్నర్ ఇయర్లో ఉన్న ఎయిర్ బాధపడుతుంది. మామూలుగా మన గింగరాలు తిరిగినప్పుడు బెండ్ అవుతుంది, కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్గా బెండ్ అవ్వడం వల్ల మన బ్రెయిన్కి మనం గింగరాలు తిరుగుతున్నామని ఫాల్స్ సిగ్నల్ పంపిస్తుంది, కానీ మన బ్రెయిన్ మాత్రం దాన్ని నిజమే అనుకొని మనం నిజంగా తిరుగుతున్నామని అనుకొని తల తిరిగేలా చేస్తుంది, అందుకే త్రాగినప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజుకైతే ఈ వీడియో అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే #Q2B అని కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్తో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.